మెనీ ఇయర్స్ సార్, తెలంగాణ కోసం ఇంకా మేం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? మీ మాట ప్రకారం ఇప్పుడైనా మా రాష్ట్రాన్ని మాకు ఏర్పాటు చేయండి. అవును సార్, నీళ్లు నిధులు నియామకాల దగ్గర వీటన్నింటిలో మాకు అన్యాయం జరుగుతుంది, ఇంకా మీరు లేట్ చేయొద్దు. ఎస్ సార్, తొందరగా నిర్ణయం తీసుకుని మా రాష్ట్ర ప్రజల కలను సాకారం చేయండి. ఓకే ఓకే, తప్పకుండా చేద్దాం. కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే కొన్ని హర్డిల్స్ ఉన్నాయి, వన్ బై వన్ వాటిని క్లియర్ చేసుకుంటూ వద్దాం. జస్ట్ వెయిట్ ఫర్ దట్. సో వి విల్ మీట్ అగైన్, బెస్ట్ ఆఫ్ లక్. తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడేమో త్వరలోనే చేస్తాం చూస్తాం అంటున్నారు. నది దాటేదాకా ఓడమలన్నా దాటంగానే బోడమలన్నా అన్నట్లుగా వాళ్ళ వ్యవహారం ఉన్నది, అది నాకేం నచ్చలే. చంద్రశేఖర్ గారు, రాష్ట్రం వెంటనే ఏర్పాటు కావాలంటే కుదరదు కదా, దానికో పద్ధతి ప్రక్రియ ఉంటాయి, వెయిట్ చేద్దాం, తప్పే ఉంది. తప్పా తప్పున్నారా? మనం పట్టు ఇడిచినామంటే మనకిచ్చిన మాట తీసి గట్టు మీద పెడతారు, ఇంకా తర్వాత మనం అరిసి పెడబొబ్బలు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు. డిగ్గీ రాజా బుగ్గీ రాజా పూజా గీజాదలతో పనులు కావు, సక్కంగా మేడం దగ్గరికి పోయి తాడు బేడు తేల్చుకోవాలి. సారీ మేడం, చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇవ్వటం కుదరదు. అలయన్స్ అప్పుడు అడగకపోయినా పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడేమో అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇస్తలేదు. ఇదేమాత్రం బాగలేదు సార్. చూడండి చంద్రశేఖర్జీ, ప్రాబ్లం ఏమిటంటే తెలంగాణ స్టేట్ మీకు ఇచ్చేస్తే దేశంలోని కొన్ని పార్టీలు మిగతా రాష్ట్రాలు కూడా సేమ్ డిమాండ్ చేస్తాయి. సో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే వాళ్ళతో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అది మా భయం. ఇది ఎట్లుందంటే తౌడు బండు ఏడిస్తే తమలపాకుల బండు ఏడిసినట్టున్నది, ఎదిరింటోడు పక్కింటోడు అడుగుతాడని మాకిచ్చేది ఆపుతారా? ఒక్కసారి మాటిస్తే కట్టుబడాలి. ఎన్నికల ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పుడు మంచిగా లేదు. తెలంగాణ ఇస్తారా సస్తారా అని చెప్పావు. మాతో ముసుగుట్ల గుద్దులాట ఆడితే మంచిగుండదు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి. జాగ్రత్త. కూల్ డౌన్ రాసాబ్, కూల్ డౌన్, ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. ఆవేశపడితే గీళ్ళు రాష్ట్రం ఇస్తారా? గది కోప్పడితే రాదు, కొట్లాడితే వస్తుంది. రండి, మన పని మనం చేద్దాం.